సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా అంబటి రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు రాజుపాలెం మండలం దేవరంపాడు కొండపై ఉన్న నేతి వెంకన్న స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి అంబటి అక్కడి నుంచి భారీ ర్యాలీగా సత్తెనపల్లికి చేరుకోనున్నారు. అనంతరం తన నామినేషన్ పత్రాలను సత్తెనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించారు. నామినేషన్ల చివరి రోజున ఈరోజు దాఖలు చేయటం జరిగింది. నా నామినేషన్ సందర్భంగా నా నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి, పలు గ్రామాల నుంచి, నాలుగు మండలాల నుంచి, టౌన్ నుంచి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రజలకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఈ రాష్ట్రంలో 175 సీట్లు కూడా గెలుచుకొని మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకొస్తారనేటువంటి పూర్తి విశ్వాసంతో మేము ముందుకు కదులుతాము. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా నేను గతంలో 2 సార్లు పోటీ చేశాను. ఒకసారి నేరోలో 924 ఓట్లతో ఓటమి పాలయ్యాను. మళ్ళా 2వసారి ఇదే నియోజకవర్గంలో ప్రజలు 20,800 పైచెరుకు ఓట్లతో నన్ను గెలిపించారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశాను. నేను మేమ చేస్తున్నా, రీట్రేట్ చేస్తున్నా, మొన్న చెప్పిన దాన్ని మళ్ళా పునరుద్ఘాటిస్తున్నా. నాకు పోయినసారి వచ్చినటువంటి 20,800 పైచిరుకు ఓట్ల కన్నా ఒక్క ఓటు తగ్గినా నేను నైతిక